గుడ్ మార్నింగ్. సో నేను ఓట్స్ ఉప్మా చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం తిరగబాత్ వేసుకొని మ్యాగీ చేసుకున్నట్టు చేసుకోవచ్చు, కానీ నేను టిఫిన్ తింటున్నా, శ్రీకు ఓట్స్ తింటున్నాడు. సో నా కోసం అని చెప్పి టిఫిన్ తెచ్చాడు. దోశ, బోండా. నాకు హెల్త్ బాగాలేదు, రోజు నేను యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నా. కంటిన్యూస్గా 7 డేస్ ఉన్నాయి. సో నేను షూట్ చేస్తున్నాను అనమాట. ఇవాళ చాలా తక్కువ షూటే, లైక్ 1 అవర్కి అయిపోతుంది. సో శ్రీకు నిద్రపోతున్నాడు ఇక్కడ. సో రెడీ అయిపోయాను నేను. సో శ్రీకు ఎప్పుడు ఇదే షర్ట్ వేసుకుంటాడు. దేవుడు మాకు ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలియదు కానీ. హాయ్ చెప్పు, ఇంకోటి చెప్పాలి, ఇది అమెజాన్ జూనియర్ మోడల్ అన్నమాట. ఆ ఫొటోస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను చూడండి. ఇంకా ఫోన్స్ ఇచ్చుడు వినే. స్లీపీ ఫేస్, స్లీపీ శ్రీకాంత్. ఎప్పుడు నాన్న ఇల్లు కట్టుకుంటావా? హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ ఓ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనవ్ డైరీస్. సో ఇవాల్టి బ్లాగ్ చాలా ర్యాండమ్ బ్లాగ్ అన్నమాట, సాటర్డే. సో ప్రస్తుతానికైతే బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏం లేవు, కానీ ఖచ్చితంగా మధ్యలో బయటకు వెళ్ళే ప్లాన్స్ పడతాయి. సో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఊరు నుంచి మా మామయ్య వాళ్ళు వచ్చారు, మాకు ఒక చిన్న బ్యాంక్ పని ఉంది. సో అది ఇవాళ సాటర్డే కదా, అవుతుందో అవ్వదో అని శ్రీకు కనుక్కుంటా అన్నాడు, చూడాలి మరి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సో నేను ఓట్స్ ఉప్మా చేస్తున్నా. ఇప్పుడైతే దీంట్లో పోసుకుందాం. సో ఇవి వచ్చి మసాలా ఓట్స్ అన్నమాట, శ్రీకాంత్కి ఇష్టమైనవి. నేను అసలు టచ్ కూడా చేయను, ఇవి నాకు అస్సలు ఇష్టం లేదు. సరే ఓకే, మీకు చూపిద్దాము రెసిపీ అని చూపిస్తున్నా. సో ఇవి మసాలా ఓట్స్. రెసిపీ ఏం లేదు, ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని ఓట్స్ని దీంట్లో వేయడమే. సో ఫస్ట్ అయితే మనం తిరగబాత్ వేసుకొని మ్యాగీ చేసుకున్నట్టు చేసుకోవచ్చు, కానీ అలా శ్రీకాంత్కి నచ్చట్లేదు. సో ఓకే, ఇలా చేసి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేస్తాను. అండ్ పప్పు కూడా వేస్తున్నా దోశకి, వేయాలి ఇవాళ. అండ్ శ్రీకు ఇప్పుడే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చాడు. కారం, ఆవాలు అండ్ పప్పు. సో ఇది కందిపప్పు. నాకు హెల్త్ బాగాలేదు, రోజు నేను యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నా. కంటిన్యూస్గా 7 డేస్ ఉన్నాయి. సో నాకేదో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేశారు. నాకేమీ లేదన్నమాట, ప్రాబ్లం ఏం లేదు, కానీ టెస్ట్ చేసుకుంటే అలా వచ్చింది. సో ఈ ఓట్స్లోనే క్యారెట్ అవన్నీ ఉన్నాయన్నమాట. నాట్ అ హెల్దీ, ఎందుకంటే ప్రిజర్వ్డ్ కాబట్టి, కానీ ఇంకా తప్పట్లేదు. శ్రీకుకి ఎందుకో ఈరోజు ఓట్స్ తినాలనిపించిందంట. సో ఇది డ్రై ఫ్రూట్స్ పొడి అన్నమాట, నేను బాదం అవన్నీ పొడి చేసి పెట్టుకున్నా. అదొక స్పూన్ యాడ్ చేస్తున్నా అంతే. సో డైలీ వ్లాగ్స్ కాకపోయినా ఇలా అప్పుడప్పుడు నేను ఇంట్లో ఏం చేస్తూ ఉంటాను అని మీకు చూపిద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఈ సిరీస్ నేను. సో నచ్చితే లైక్ చేయండి. కొంచెమే ఉన్నాయి అంట్లు తోమాల్సినవి. సో ఇవాళ నాకు లాస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ అనమాట. ఇంకా ఇంటి పనులు అవన్నీ క్లీన్ చేసేది ఉంది. సో బెడ్షీట్స్ అవన్నీ ఉతకాలి, ఇల్లు క్లీన్ చేయాలి,
అండ్ బట్టలు వేయాలి ఇవన్నీ ఉంది. అండ్ దెన్ ఇవాళ సాటర్డే కొంచెం షూటింగ్ కూడా ఉంటుంది, కొంచెం షూట్ చేస్తాను, చాలా రోజులు అయిపోయింది షూట్ చేసి. అండ్ ఉంది ఆల్రెడీ బ్యాకప్ వీడియోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ షూట్ చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే రేపు సండే ఖచ్చితంగా ఏమి చేయను నేను. అండ్ ఎల్లుండి మా ఫ్రెండ్ది ఒక ఫోటోషూట్ ఉంది, తను నన్ను పిలిచిందనమాట రమ్మని, సో అక్కడికి వెళ్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ అంతా నాకు ఫుల్ వర్క్ ఉంది, సో రేపు కంప్లీట్ చేసేసుకుంటే, ఐ మీన్ ఈరోజు కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. చూపిస్తాను మీకు ఎలా నేను చేస్తానని, అంటే మొత్తం కాకపోయినా కొంచెం క్లాత్స్ చూపిస్తాను. సరియా, ఇప్పుడైతే ఓట్స్ శ్రీకుక్ పెట్టేసి నాకు టిఫిన్ తెచ్చాడు, టిఫిన్ తినాలి. జిమ్కి వెళ్ళలేదు ఇవాళ, అంటే పీరియడ్స్ కదా, పీరియడ్స్ అయిపోయాక వెళ్దాంలే అని, మళ్ళీ క్రామ్స్ వస్తాయి నాకు, అందుకని 5 డేస్ కంప్లీట్ రెస్ట్ అన్నమాట. సో యా, నేను టిఫిన్ తింటున్నా, శ్రీకు ఓట్స్ తింటున్నాడు. సో నా కోసం అని చెప్పి టిఫిన్ తెచ్చాడు, దోశ బోండా. నేను టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి, సో శ్రీకు వచ్చి ఓట్స్ తింటున్నాడు. తినేశాక నేను మీకు ఈ కొరియర్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చి నా స్పోర్ట్స్ వేర్, ఇది నాకు చూపిస్తా. సో నేను జిమ్కి వెళ్తున్నాను కదా, అందుకని పెట్టుకున్నాను క్లోవి ఆర్డర్స్. ఎన్ని కూపన్లు ఇస్తారో క్లోవి వాళ్ళు. సో ఇవి తిన్నా సార్ స్వీకు, ఇవి ఇది కాటన్ కాదు ఇవి. ఏందో పెద్ద పొడిచే పోటు దానిలాగా వారం రోజు జిమ్ పోయి అన్ని పెట్టుకున్నా పోవాలి. కత్తర్ తీసుకోమలు, ఎందుకు పీకతున్నావు? నాకు ఇట్లా పీకడమే ఇష్టం శ్రీకృష్ణ. రెండు ఒకటే కలర్స్ వేరు. అంతే చూ, త్రీ పెట్టావా? శ్రీకు పెట్టాను నా కోసం. రెండున్నాయి, వారానికి 5 రోజులు చేస్తావు, ఇంకా 3 పెడితే 5 అవుతాయి, మిగతా 2 రోజుల్లో ఒత్తుకుంటావు, నెక్స్ట్ డేకి రిపీట్ చేసుకో నెక్స్ట్ వీక్. కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయి కదా. లేదు, ఎవరికైనా కూపన్స్ కావాలంటే చెప్పండి, పెడతాను. అండ్ దీస్ ఆర్ 3 కలర్స్ ఆఫ్ ఇన్నర్స్. ఇవైతే కాటన్ కాదు నాన్న. దట్స్ ఇట్. సో నేను షూట్ చేస్తున్నాను అనమాట, ఇవాళ చాలా తక్కువ షూటే, లైక్ 1 అవర్కి అయిపోతుంది. సో శ్రీకు నిద్రపోతున్నాడు ఇక్కడ. సో నేనే ఉండమని చెప్పాను, సో ఫొటోస్ అవన్నీ నేను ట్రైపాడ్ పెట్టి తీసుకునే లోపల చాలా లేట్ అయిపోతుంది. సో శ్రీకు ఉండి ఒక 1 అవర్ షూట్ చేసుకొని మాకు కొంచెం పని ఉంది, బయట వెళ్తున్నాం. బయట వెళ్ళకపోయింటే మీకు నేను కుకింగ్ అంతా చూపిద్దాం అనుకున్నా, కానీ బయట వెళ్తున్నాం. మా మామయ్య వాళ్ళు వచ్చారు, అండ్ మాకు కేవైసీ చేయాల్సింది, ఒక చిన్న పని ఉందన్నమాట. కేవైసీ వచ్చేసి డైరెక్ట్ మనం ఎక్కడ అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కే వెళ్ళి చేయాలంట, సో అందుకని ఇంక వెళ్తున్నాము. మీన్వైల్ ఈరోజు నాకు షూట్ మిస్ అయిందంటే ఇంకా ఇంకొక 1 వీక్ దాకా అస్సలు కుదరదు అనమాట. సో ఇప్పుడే మేకప్ వేసుకుంటూ ఉన్నాను, మేకప్ అంటే అంత పెద్ద మేకప్ ఏం కాదు, జస్ట్ నేను కన్సీల్ చేసుకొని కాజల్ పెట్టుకుంటా, అదే అనమాట నా మేకప్. సో యా, సో మీరు చూసే లెట్స్ గెట్ డ్రెస్డ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి నేను మ్యాక్సిమం సాటర్డే సండే స్టైల్ చేసి చేస్తుంటాను అనమాట. యూస్ చెయ్యను అనుకోకండి, ఖచ్చితంగా యూస్ చేస్తాను నేను ఆ డ్రెస్సెస్. ఇప్పుడు కూడా రెడీ అయ్యి ఆ డ్రెస్ వేసుకొనే గూడూరుకి వెళ్తాను. సో కంఫర్ట్గా ఉండేటివన్నీ నేను యూస్ చేసుకుంటాను, కంఫర్ట్ లేనాటివి చెప్తాను వీడియోలో కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంటుంది అని. సో మ్యాక్సిమం నేను సాటర్డే సండే అవి స్టైల్ చేస్తాను, ఇంకొంచెం అంటే నార్మల్గా కాటన్ అవి ఉంటాయి కదా, అవైతే నేను నార్మల్ వీక్ డేస్లో కూడా వేసుకుంటుంటాను.
అప్పుడు మేకప్ అంతా వేసుకోను, జస్ట్ నార్మల్గా మీకు లెట్స్ గెట్ డ్రెస్ చేసి చూపిస్తుంటాను. సో నన్ను రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో రెడీ అయిపోయాను నేను. సో శ్రీకు ఎప్పుడు ఇదే షర్ట్ వేసుకుంటాడు. ఎన్ని యూట్యూబ్ వీడియోస్లో నువ్వు ఈ షర్ట్ వేసుకున్నావు తెలుసా? నేను వేసుకున్నప్పుడే నిన్ను ఎవరు వీడియో తీయమంటున్నారు చెప్పు. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు గూడూర్. అక్కడ మా విన్నీ పాప వచ్చింది, మీకు నేను విన్నీ పాపని చూపిస్తాను ఈ వీడియోలో. అందరూ ఆ పిల్లని నీ మీ పాపనా మీ పాపనా అని అడుగుతున్నారు కదా, మా పాప కాదు మా మామయ్య కూతురు ఆ పిల్ల. మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, పదండి పోదాం. వీఆర్ గోయింగ్ టు గూడూర్. This is my outfit. ఎన్నిసార్లు చూపిస్తావే అనుకోమాకండి. లైటింగ్ బాగుందని చూపించాను. Yes. యమునా తీరాన సో ఏం చెప్పాలి మీకు, ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఏం చెప్దాం శ్రీకు మన ఆడియన్స్కి ఈరోజు కొత్తగా? కార్ డ్రైవ్ చేస్తూ నిద్రపోవడం ఎలా అని మీకు చెప్పమన్నాడు శ్రీకు. శ్రీకు ఈజ్ ఎ ప్రో ఇన్ దట్. నిద్రపోతూ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు మాకు ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలియదు కానీ చూడండి నా కళ్ళు చూడండి, సీట్ బెల్ట్ వేసుకోలేదు, నిద్ర వస్తుందంట. కథలు కథలు పడుతుంటాడు. కామెంట్ సెక్షన్ లో చెప్పండి శ్రీకాంత్ కి అట్లంతా చేయకూడదు శ్రీకు, లైఫ్ ఈజ్ సో ప్రీషియస్ అని. అప్పుడు తిప్పు చూడండి చూడండి చూడండి, సీట్ బెల్ట్ వేసుకుంటాడు కప్పుల దొంగడు దొంగ. సో వచ్చేసాం గూడూరికి. సో ఇదే అనమాట వినిశ్రుత, దీని పేరు తేజో వినిశ్రుత. ఇది మా మామయ్య వాళ్ళ పాప అనమాట. చిన్నప్పటి నుంచి అంటే మా ఇంట్లో ఫస్ట్ చిన్న పిల్ల ఇది. సో అందుకని నాకు కొంచెం అటాచ్డ్ అనమాట. నాకు నేను నాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఇది పుట్టింది. సో నాకు కొంచెం పర్సనల్గా అటాచ్డ్ ఉంటుంది, అందుకే నాకు ఇష్టం. అండ్ దానికి కూడా నేనన్నా శ్రీకు అన్నా చాలా ఇష్టం. సో అలా అప్పుడప్పుడు నా వీడియోస్లో ఎంట్రీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు అందుకే ఓట కూడా వెళ్ళేవాడు. హాయ్ చెప్పు విన్నీ, హాయ్ చెప్పు. హలో. పని చేసినప్పుడు ఇదంతా డాక్టర్ పని చేసినప్పుడు స్కూల్కి ఉన్న బాగా లేకుండా స్కూల్ సర్టిఫికేట్ పెట్టిన కోర్టు పోలేకపోతే డాక్ సర్టిఫికేట్ ఇస్తున్నాను, డాక్ సర్టిఫికేట్ ఇస్తున్నాను అప్పుడు లెటర్ పడట్లేదు చూడు హాస్పిటల్ లెటర్ పడి కొత్త బాడు కోటే ఇది రావాలంటే మా తాతయ్య ఆర్ఎంపీగా వర్క్ చేశారు చాలా ఏళ్ళు, అది చెప్తుండే అక్కడ వీడియోలో. అండ్ ఈ పిల్లని మేము విన్నీ అంటాం. విన్నీ గురించి కూడా చెప్పాలి, ఇది అమెజాన్ జూనియర్ మోడల్ అనమాట. ఆ ఫొటోస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను చూడండి. ఇంకా ఫోన్స్ వస్తున్నాయి పాపం, కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళు దానికి గుండు కొట్టించేశారు. విన్నీ ఇచ్చుడు విన్నీ మీ తాతయ్యకి నువ్వేమవుతావు విన్నీ?
నేనేమవుతాను నేనేమవుతాను విన్నీ గ్రాండ్ డాటర్ నేను పెద్ద గ్రాండ్ డాటర్ నువ్వు చిన్న గ్రాండ్ డాటర్ కదా రోజు ఎంచుకున్నా రోజు 5 ఇంజక్షన్లు నిన్న ఆమె వేసింది ఈ రోజు రేపు 5 రోజులు వచ్చే పెద్ద రమ్మనింది రోజు ఆడ నెల్లూరుకి పోతానే మేమే ఆడ వేయించుకుంటాంలే అని చెప్పాం నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా ఏది బాగుంది అదే బాగుందా ఇది బాగాలేదా శ్రీకు మంచి స్లీప్ వేశాడు కార్లో ఇదిగో నేను చూడక్క అందరు ఇట్లా నా పాప అంటున్నారు మా పాప కాదమ్మా వీళ్ళ పాప వీళ్ళ పాప కథ విన్ని చెప్పు విన్ని అమ్ముల పాప కాదని చెప్పు మా పాప కాదండి ఏమి మా మామయ్య వాళ్ళ పాప స్లీపీ శ్రీకాంత్ సో అంతే ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసాం. అక్కడ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎందుకు చూపిస్తున్నా అంటే అందులో చాలా ఎక్కువ మష్రూమ్స్ వేసి తక్కువ రైస్ వేసారు అందుకే చూపిస్తున్నా. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై గాయ్స్.